మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నోరు జారింది, పేరు మారింది, ఇకపై ముద్రగడ పద్మనాభం కాదు, ముద్రగడ పద్మనాభరెడ్డి. పిఠాపురంలో పవన్ గెలిచాక రాజకీయమే కాదు, ముద్రగడ పేరు కూడా మారుతుంది. పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ అఖండ మెజారిటీతో విజయం సాధించి ప్రభంజనం సృష్టించారు. వైసీపీ శ్రేణులు ఎన్ని వ్యూహాలు రచించినా జనసేనాని ఓడించడం సాధ్యం కాలేదు. అయితే పవన్ గెలవగానే అందరూ దృష్టి ముద్రగడపై పడింది. పవన్ గెలిస్తే పేరు మార్చుకుంటానని శపథం చేసి ముద్రగడ ఇప్పుడు ఏం చేస్తారు, మాట మీద ఉంటారా, మాట తప్పుతారా అంటూ చర్చ మొదలైంది. ముద్రగడ మాత్రం సంచలన నిర్ణయమే తీసుకున్నారు. చెప్పినట్టుగానే పేరు మార్చుకోవడానికి సిద్ధమయ్యారు. త్వరలోనే పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని, గెజిట్ అప్లికేషన్ కోసం అంతరెడీ చేసుకున్నానని ప్రకటించారు. ముద్రగడ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పవన్ కళ్యాణ్ గారి గురించి నేను సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపుతాం, ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. రేపటింట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. కేవలం పవన్ ఓడించేందుకు అన్నట్లుగా ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు ముద్రగడ. ఇక వైసీపీలో చేరిన నాటి నుంచి పవన్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే పవన్ ఓడించకపోతే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని సవాల్ విసిరారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచారు, దీంతో పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న ఆయన మాట మీద నిలబడి పేరు మార్చుకుంటున్నారు. ముద్రగడ నిర్ణయంపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.